పెద్దబాల శిక్షకు స్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్. 108 సంఖ్య ప్రాధాన్యం ఏమిటి? జపమాలలో 108 పూసలే ఎందుకు ఉంటాయి? ఇది కేవలం లెక్క కోసం చేసిన ఏర్పాటేనా, లేక దీని వెనుక మరేదైనా ఆంతర్యం ఉందా? అసలు 108 సంఖ్య గురించి మన శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి? అటువంటి సందేహాలకు పెద్దలిస్తున్న వివరణ తెలుసుకుందాం. మనిషి సగటున రోజుకు 21,600 సార్లు శ్వాసిస్తాడు. అందులో 10,800 సూర్యాంశలో, 10,800 చంద్రాంశలో అని తంత్రశాస్త్రం చెబుతోంది. మనిషికి ప్రాణం కన్నా ప్రియమైనది లేదు. అలాంటి ప్రియమైన ప్రాణానికి ఏకైక ఆధారం శ్వాస. మనకు శ్వాస ద్వారా ప్రాణశక్తిని ప్రసాదించిన ఆ పరమాత్మను ప్రతి శ్వాసకి స్మరిస్తూ కృతజ్ఞత చెప్పడమే జపం. అందుకే మన పూర్వీకులు రోజుకు 10,800 నామజపం చేసేవారట. జ్యోతిష్యం ప్రకారం మనిషి జీవితం రాశుల గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో రాశుల సంఖ్య 12 కాగా గ్రహాల సంఖ్య 9. ఈ రెండింటినీ గుణిస్తే 108 సంఖ్య వస్తుంది. అందుకే జపమాలలో 108 పూసలను నిర్ధారించారు. అంటే 108 సంఖ్య మొత్తం విశ్వానికి ప్రాతినిధ్యం వహిస్తుందన్నమాట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నక్షత్రాలు 27. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు. అంటే 27 నక్షత్రాలకు కలిపి మొత్తం 108 పాదాలవుతాయి. జపమాలలోని ఒక్కో పూస ఒక్కో పాదానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అవే 108 ప్రాథమిక మానవ ప్రవృత్తులు. 108 కూడితే వచ్చేది 9. ఇది పరిపూర్ణత్వాన్ని సూచిస్తుంది. అంతేకాదు, ఏ సంఖ్యనైనా 9 సార్లు హెచ్చించి కూడినా వచ్చేది 9. మన ఉపనిషత్తుల సంఖ్య కూడా 108. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి వ్యాసాన్ని 108 గుణిస్తే సూర్యుడికి భూమికి మధ్య దూరం వస్తుంది. అలాగే చంద్రుడి వ్యాసాన్ని 108 గుణిస్తే చంద్రుడికి భూమికి మధ్య దూరం వస్తుంది. సూర్యుడి వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు ఎక్కువ. ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలోని మర్మస్థానాల సంఖ్య 108. ఈ మర్మస్థానాల ద్వారా ప్రాణశక్తి జీవిని చైతన్యపరుస్తుంది. శ్రీ చక్ర యంత్రంలో 54 స్త్రీ 54 పురుష అంతర్భాగాలు ఉన్నాయి. వీటి మొత్తం సంఖ్య 108. భరతముని రూపొందించిన నాట్య శాస్త్రంలో చేతులు కాళ్ళు కలిపి చేసే నాట్య భంగిమల మొత్తం సంఖ్య 108. సంస్కృత భాషలో అక్షరాల సంఖ్య 54 కాగా వీటికి శివ శక్తి తత్వాలైన స్త్రీ పురుష రూపాలుంటాయి. అనగా 54×2 108. బౌద్ధులు వాడే జపమాలలోనూ 108 పూసలు ఉంటాయి. జపాన్లో చనిపోయిన వారి కర్మకాండలు జరిపించేటప్పుడు 108 దీపాలను వెలిగించి 108 రూపాయలను దానం చేస్తారు. నూతన సంవత్సర సమయంలో 108 సార్లు గంటలు కొడతారు. బర్మాలోని బుద్ధుని పాద చిహ్నంలో 108 భాగాలున్నాయి. మరింత సమాచారం కోసం మా పెద్దబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.